హాయ్ అండి నమస్తే నేను మీ భార్గవి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట ఈ రోజు వీడియోలో ద మోస్ట్ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో లంచ్ బాక్స్ రెసిపీస్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఉదయాన్నే మనం లేవగానే మన కోసం కానీ మన పిల్లల కోసం కానీ మన హస్బెండ్స్ కోసం కానీ లంచ్ బాక్స్ ప్రిపరేషన్ కోసం హడావిడి పడిపోతూ ఉంటాం సో అలా హడావిడి ఏమీ లేకుండా హ్యాపీగా ఫ్రీగా చేయడానికి మనకి బోర్ కొట్టకుండా తినడానికి వాళ్ళకి బోర్ కొట్టకుండా టేస్టీగా ఉండే మండే టు ఫ్రైడే ఫైవ్ లంచ్ బాక్స్ రెసిపీస్ని చేసి చూపిస్తున్నాను అండ్ మనం పిల్లల కోసం లంచ్ బాక్స్ తయారు చేసేటప్పుడు ఏదో ఒకటి పెట్టామన్నట్టుగా కాకుండా న్యూట్రియం వాల్యూస్ ఉండే లంచ్ బాక్స్ని ప్రిపేర్ చేయడం చాలా ఇంపార్టెంట్ సో నేను ఈ ప్రిపరేషన్లో మండే టు ఫ్రైడే చేసే లంచ్ బాక్స్ రెసిపీస్ అన్నిటిలో కూడా ఏమేమి న్యూట్రియంట్స్ ఉంటాయి అనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తున్నాను సో ఈ వీడియో చూసాక మీరు కూడా ఇంట్లో ట్రై చేసి లంచ్ బాక్సెస్ని ప్రిపేర్ చేయండి ఈవినింగ్ కల్లా లంచ్ బాక్సెస్ ఖాళీగా వచ్చేస్తాయి ఇక మనం అస్సలు లేట్ చేయకుండా లంచ్ బాక్సెస్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు నేను చూపించబోయే ఈ ఫైవ్ డిఫరెంట్ రైస్ రెసిపీస్ అన్నీ కూడా ఒకే రోజు చేశానన్నమాట సో అందుకని దానికి సరిపడా రైస్ని నేను ముందుగానే కుక్ చేసుకుని పెట్టుకున్నాను ఇక్కడ నేను బాస్మతి రైస్ని యూజ్ చేస్తున్నానండి రైస్ రెసిపీస్ కోసం మనం రెగ్యులర్గా పెట్టి లంచ్ బాక్సెస్లోకి నార్మల్ రైస్నే యూస్ చేస్తాం కాబట్టి మనం ఇంట్లో వాడుకునే బియ్యాన్ని ఉడికించుకుని పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను చూపించిపోయే ఈ రెసిపీస్ అన్ని కూడాను ఇన్ కేస్ మీకు ఎప్పుడైనా అన్నం మిగిలిపోతే లెఫ్ట్ ఓవర్ రైస్ తో కూడా ఈ రెసిపీస్ ని ట్రై చేయొచ్చు సో ఇలా ఫస్ట్ అయితే రైస్ ని ఉడకబెట్టేసుకుని పొడి పొడిగా చేసుకుని చల్లారి పెట్టుకుని పక్కన పెట్టేసుకోండి ఫస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ వచ్చేసి క్యారెట్ రైస్ అండి ఈ క్యారెట్ రైస్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క రెండు లవంగ మొగ్గలు ఒక యాలక్కాయ ఒక చిన్న బిర్యానీ ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర హాఫ్ టీ స్పూన్ దాకా ఆవాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా ముక్కలుగా చేసుకున్న జీడిపప్పు పలుకులు కూడా వేయండి వీటిని కొద్దిగా వేయించి ఆ తర్వాత పావు కప్పు దాకా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు ఒకటి లేదా రెండు పచ్చిమిర్చిని ఇలా చీల్చుకుని వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసి ఉల్లిపాయల్ని కొద్దిగా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు వేగాక ఇందులోకి ఒక చిన్న టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ థర్డ్ కప్పు దాకా ఇలా పెద్దగా తురుముకున్న క్యారెట్ తురుముని అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కల్ని కూడా వేసేసి ఈ వెజిటబుల్స్ అనేవి త్వరగా వేగటం కోసం కొద్దిగా రుచికి తగినంత ఉప్పు కూడా వేయండి మీడియం ఫ్లేమ్ లో టూ టు త్రీ మినిట్స్ పాటు దోరగా రోస్ట్ చేసుకోండి ఈ వెజిటబుల్స్ అనేవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా కారం చిటికెడంత పసుపు హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి ఒక టీ స్పూన్ దాకా కొబ్బరి పొడి కూడా వేయండి ఇవన్నీ వేసిన తర్వాత జస్ట్ ఒక నిమిషం పాటు మీడియం టు హై ఫ్లేమ్లో టాస్ చేసుకోండి ఆ తర్వాత ఇందులోకి రెండున్నర కప్పుల దాకా ఉడికించుకున్న అన్నాన్ని వేసి బాగా మిక్స్ చేయండి ఇలా ఒక టూ మినిట్స్ పాటు బాగా టాస్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసేసి లంచ్ బాక్స్ లోకి పెట్టేసేయండి ఇప్పుడు నేను చూపించిన ఈ క్వాంటిటీ వచ్చేసి పిల్లలైతే ఇద్దరికి సరిపోతుందండి ఈ క్యారెట్ రైస్ లోకి మీరు సపరేట్గా ఇక ఏ గ్రేవీ చేయాల్సిన అవసరం లేదండి ఇది వట్టిగానే మనం తినేసేయచ్చు అనమాట ఈ రైస్ ఐటమ్ తో పాటుగా కొన్ని ఫ్రూట్స్ ని లంచ్ బాక్స్ లోకి పెట్టేసేయండి పిల్లలకి ఈ లంచ్ బాక్స్ కాంబినేషన్ లో నేను ఈ క్యారెట్ రైస్ తో పాటుగా కొన్ని దానిమ్మ గింజలు అలాగే కొన్ని ఖర్జూరం పళ్ళు పెట్టేసానన్నమాట సో ఇక్కడ మనం ప్యాక్ చేసిన లంచ్ బాక్స్లో ఏ న్యూట్రియం ఉన్నాయి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను క్యారెట్లో వచ్చేసి విటమిన్ ఏ ఉంటుందండి క్యాప్సికంలో విటమిన్ ఏ సి అండ్ మినరల్స్ ఉంటాయి లో వచ్చేసి ఐరన్ ఉంటుంది పొటాషియం ఉంటుంది అండ్ బి విటమిన్స్ ఉంటాయి అండ్ అలాగే పోమాగ్రనేట్ లో వచ్చేసి విటమిన్ కే ఉంటుంది విటమిన్ సి ఉంటుంది అండ్ పొటాషియం ఉంటుంది ఇక్కడ యూస్ చేసిన రైస్ తో కార్బోహైడ్రేట్స్ వచ్చేస్తాయి సో మండే రోజున బ్యాలెన్స్డ్ డైట్ ఉండే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేస్తాం నెక్స్ట్ ఇప్పుడు ట్యూస్డే లంచ్ బాక్స్ ఏంటో చూసేద్దామా ఈ లంచ్ బాక్స్ లోకి నేను గ్రీన్ రైస్ చూపించబోతున్నానండి దానికి స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క నాలుగు లవంగ మొగ్గలు రెండు యాలక్కాయలు ఒక అనాస పువ్వు కొద్దిగా బిర్యానీ ఆకు ఒక చిన్న మరాఠీ మొగ్గ అలాగే కొద్దిగా జాపత్రి వీటన్నిటిని వేసి లైట్గా ఫ్రై చేయండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి వన్ థర్డ్ కప్పు దాకా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లి తరుగు అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసి కారానికి తగ్గట్టుగా నాలుగు పచ్చిమిర్చి చీలికలను వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా వేసుకుని ఈ లీవ్స్ని ఆయిల్లో కొంచెం మగ్గించాలి నెక్స్ట్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా చీడిపప్పు పలుకులు పావు కప్పు దాకా క్యారెట్ తురుము పావు కప్పు దాకా క్యాప్సికమ్ ముక్కలు పావు కప్పు దాకా గ్రీన్ పీస్ బఠానీ అలాగే పావు కప్పు దాకా ఫ్రెంచ్ బీన్స్ ని కూడా వేయండి ఇందులోనే కొద్దిగా ఉప్పు కూడా వేసేసి ఈ వెజిటబుల్స్ అన్నిటినీ కూడా మీడియం టు హై ఫ్లేమ్ లో ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు వెజిటబుల్స్ కుక్ అయ్యేంత వరకు టాస్ చేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి వేసేసి పాక మిక్స్ చేయండి ఇప్పుడు ఇందులోకి మూడు నుంచి మూడున్నర కప్పుల దాకా ఉడికించుకున్న అన్నాన్ని వేసుకోవాలి ఈ రైస్ లోకి సాల్ట్ సరిపోదు అనుకుంటే కొద్దిగా సాల్ట్ని ని అడ్జస్ట్ చేసుకుని ఒక టూ మినిట్స్ పాటు మీడియం టు హై ఫ్లేమ్ లో బాగా టాస్ చేసుకుని స్టవ్ ఆపి ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే హాఫ్ లెమన్ జ్యూస్ ని యాడ్ చేసుకోండి ఇప్పుడు అంతా కూడా మిక్స్ చేసేసుకుని లంచ్ బాక్స్ లోకి పెట్టేసేయండి ఈ రైస్ వచ్చేసి పెద్దలకైతే ఇద్దరికి సరిపోతుంది అనమాట ఈ గ్రీన్ రైస్ లోకి కాంబినేషన్ గా నేను కీరా రైతా చేశానండి అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ఈ రైతా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకుని అందులోకి రెండు కప్పులు దాకా చిక్కటి పెరుగు తీసుకోండి బాగా బీట్ చేసుకున్న పెరుగును తీసుకోండి ఇప్పుడు ఇందులోకి పావు కప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు అలాగే పావు కప్పు దాకా సన్నగా తరిగి పెట్టుకున్న కీరా ముక్కలు వేయండి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు టూ టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోండి అలాగే క్యారెట్ తురుము కూడా రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒకటి లేదా రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి పెట్టుకుని వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి ఇందులోనే రుచికి తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొద్దిగా నీళ్లు వేసి బాగా మిక్స్ చేసుకోండి అంతే హెల్దీ వేలో కీరా రైతా రెడీ సో ఈ గ్రీన్ రైస్తో పాటుగా ఇలా కీరా రైతాని కూడా సర్వ్ చేసేసి లంచ్ బాక్స్ని ప్రిపేర్ చేసేసి పెట్టేసేయండి చక్కగా తినేస్తారు ఈ లంచ్ బాక్స్లో ఉన్న న్యూట్రియం వాల్యూస్ వచ్చేసి ఫ్రెంచ్ బీన్స్లో మనకి ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఫైబర్ ఉంటుంది గ్రీన్ పీస్తో జింక్ ప్రోటీన్స్ వచ్చేస్తాయి ఈ రైస్లోకి ఇంకా మనం క్యారెట్ క్యాప్సికమ్ అలాగే కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా వేసాం కదండీ సో ఇంతకు ముందు చెప్పినట్టుగానే విటమిన్ ఏసీ ఇవన్నీ కూడా న్యూట్రియం ఇందులో వచ్చేస్తాయి నెక్స్ట్ రైతాలో యూస్ చేసిన కర్డ్తో కాల్షియం వస్తుంది కీరాలో విటమిన్ కే అండ్ మినరల్స్ వచ్చేస్తాయి సో ఇది కూడా చక్కగా బ్యాలెన్స్డ్ డైట్ ఉండే లంచ్ బాక్స్ అనమాట నెక్స్ట్ ఇప్పుడు వెడ్నెస్ డే కోసం ఆలూ పలావ్ చేస్తున్నానండి దానికోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా పెరుగు వేసుకోండి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ దాకా పసుపు ఒక టీ స్పూన్ దాకా కారం హాఫ్ టీ స్పూన్ దాకా సాల్ట్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ వేసి వీటన్నిటిని కూడా బాగా బీట్ చేసుకుని ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఇలా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని అరకప్పు దాకా వేసుకోండి నెక్స్ట్ ఇందులో కొద్దిగా కారం కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసేసి ఈ బంగాళదుంప ముక్కల్ని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వేయించుకున్న బంగాళదుంప ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుని అదే కడాయిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలా వేసుకోండి హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క నాలుగు లవంగ మొగ్గలు రెండు యాలక్కాయలు ఒక చిన్న బిర్యానీ ఆకు వేసి కొంచెం ఫ్రై చేయండి ఆ తర్వాత రెండు పచ్చిమిర్చిని చీల్చుకుని వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేయండి ఇందులోని వన్ థర్డ్ కప్ దాకా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లి తరుగు కూడా వేసేసి ఉల్లిపాయల్ని లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న టమాటాని తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా పచ్చి బఠానీ కూడా వేసేసి ఈ టమాటా ముక్కలు అలాగే పచ్చి బఠానీ కొంచెం మగ్గేంత వరకు మీడియం లో పెట్టుకుని రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇలా టమాటా ముక్కలు సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడి కూడా వేసేసి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు మసాలాని వేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ని వేసిన తర్వాత జస్ట్ ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మగ్గించండి ఆ తర్వాత మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసి ఒక నిమిషం పాటు బాగా టాస్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మూడు నుంచి నాలుగు కప్పుల దాకా ఉడికించుకున్న రైస్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ రైస్ క్వాంటిటీ అనేది మీ ఇష్టం అనమాట మనం యూస్ చేసిన మసాలా ఎంత రైస్కి అయితే పడుతుందో అంటే మీకు థిక్గా నచ్చుతుందా లేదా లైట్గా నచ్చుతుందా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది సో దాన్ని బట్టి మీరు రైస్ని యాడ్ చేసుకోవాలి సో ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసేసి చివరిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసేసి లంచ్ బాక్స్లోకి పెట్టేసేయండి ఈ ఆలు తో లంచ్ బాక్స్లోకి నేను వెజిటబుల్ సలాడ్ పెడుతున్నానండి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కీరా ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు పెడుతున్నాను అనమాట సో ఈ లంచ్ బాక్స్లో న్యూట్రియం వచ్చేసి ముందుగా చెప్పుకున్న వాటితో పాటుగా బంగాళదుంపలో ఫైబర్ అనేది అధికంగా ఉంటుంది అండ్ అలాగే కీరాలో వైటమిన్ కే అండ్ మినరల్స్ ఉంటాయి ఆనియన్లో వచ్చేసి వైటమిన్ బి సి అండ్ పొటాషియం ఉంటాయన్నమాట నెక్స్ట్ థర్స్ డే లంచ్ బాక్స్ రెసిపీ వచ్చేసి టమాటో రైస్ ఈ టమాటో రైస్ చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర రెండు ఇంచుల దాకా దాల్చిన చెక్క నాలుగైదు లవంగ మొగ్గలు రెండు యాలక్కాయలు ఒక బిర్యానీ ఆకు ఒక అనాస పువ్వు వేయండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఈ టమాటా రైస్ లోకి కారానికి తగ్గట్టుగా మూడు లేదా నాలుగు ఇలా చీల్చుకుని వేసుకోండి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసి కొద్దిగా ఫ్రై చేయండి ఇందులోనే పావు కప్పు దాకా ఉల్లితరుగు కూడా వేసేసి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఇందులో ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా పచ్చి బఠానీ పావు కప్పు దాకా సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు అలాగే రెండు టేబుల్ టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు పలుకులు వేసేసి ఈ టమాటా ముక్కలు సాఫ్ట్ గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ముప్పావు కప్పు దాకా టమాటా ప్యూరీని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ దాకా పసుపు ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసేసి మంటని మీడియం ఫ్లేమ్ లో ఉంచి టమాటా ప్యూరీ అంతా కూడా దగ్గరికి ఉడికి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి సో ఇలా గ్రేవీ అనేది దగ్గరికి అయిపోయిన తర్వాత ఇందులోకి నాలుగు కప్పుల దాకా ఉడికించుకున్న రైస్ ని వేసి బాగా మిక్స్ చేయండి సో మిక్స్ చేసేటప్పుడే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి బాగా ఒక టూ మినిట్స్ పాటు హై ఫ్లేమ్ లో టాస్ చేసుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసి ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుని లంచ్ బాక్స్ లోకి పెట్టేసేయండి సో ఈ టమాటా రైస్ తో నేను లంచ్ బాక్స్ లోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ కొన్ని డేట్స్ అండ్ కొన్ని కివీ ముక్కలు పెడుతున్నాను ఈ లంచ్ బాక్స్ లో ఉండే న్యూట్రియన్స్ వాల్యూస్ వచ్చేసి టొమాటోలో లో ఫోలేట్ ఉంటుంది వైటమిన్ సి ఉంటుంది పొటాషియం ఉంటుంది డ్రై ఫ్రూట్స్ లో ప్రోటీన్స్ ఉంటాయి ఫ్యాట్స్ ఉంటాయి కాపర్ ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది నెక్స్ట్ కివీలో వచ్చేసి వైటమిన్ సి ఉంటుంది అలాగే ఫైబర్ కూడా బాగుంటుంది కివీ అనే కాదు ఏ ఫ్రూట్స్ లో అయినా కూడా ఫైబర్ అనేది చాలా అధికంగా ఉంటుందండి సో డైలీ లంచ్ బాక్స్ లోకి ఏదో ఒక ఫ్రూట్ పెట్టడానికి ట్రై చేయండి నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్రైడే బాక్స్ రెసిపీ వచ్చేసి నేను ఇందులోకి తవా పన్నీర్ పులావ్ చేస్తున్నాను ఈ తవా పన్నీర్ పులావ్ చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకోండి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా బటర్ వేయండి బటర్ కరిగిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి తరుగు రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు పలుకులు కూడా వేసేసి కొద్దిగా ఫ్రై చేయండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో వన్ థర్డ్ కప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు అలాగే రెండు పచ్చిమిర్చిని చీల్చుకుని వేసుకుని ఉల్లిపాయల్ని కొద్దిగా వేయించండి నెక్స్ట్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు రెండు టేబుల్ స్పూన్ల దాకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు రెండు టేబుల్ స్పూన్ల దాకా పచ్చి బఠానీ రెండు టేబుల్ స్పూన్ల దాకా స్వీట్ కార్న్ వేయండి మీడియం టు హై ఫ్లేమ్లో ఈ వెజిటబుల్స్ అన్నిటినీ కూడా ఫాస్ట్గా టాస్ చేయండి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి రుచికి తగినంత ఉప్పు పావు టీ స్పూన్ దాకా పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ దాకా చాట్ మసాలా పౌడర్ పావు టీ స్పూన్ దాకా బ్లాక్ సాల్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా క్రష్ చేసుకున్న కసూరి మెతి కూడా వేసుకుని ఒక నిమిషం పాటు బాగా టాస్ చేయండి ఇప్పుడు ఈ మసాలాలు మాడిపోకుండా జస్ట్ ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ దాకా వాటర్ వేసి ఒకసారి కలపండి తర్వాత ఇందులో వంద గ్రాముల దాకా పన్నీర్ని తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి పన్నీర్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకుని తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఒక టేబుల్ స్పూన్ హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ వేసి బాగా మిక్స్ చేయండి నెక్స్ట్ ఇందులోకి నాలుగు కప్పుల దాకా ఉడికించుకున్న రైస్ ని వేసేసి సాల్ట్ ని అడ్జస్ట్ చేసుకుని బాగా టాస్ చేసుకోండి అంతా బాగా కలిసిపోయాక స్టవ్ ఆపేసేసి ఈ రైస్ ని లంచ్ బాక్స్ లోకి పెట్టేసేయండి ఈ తవా పన్నీర్ పులావ్ తో పాటుగా లంచ్ బాక్స్ లోకి నేను కొన్ని గ్రేప్స్ అలాగే కొన్ని బీట్రూట్ స్లైసెస్ ని కూడా పెడుతున్నాను సో ఈ లంచ్ బాక్స్ లో న్యూట్రియం వాల్యూస్ వచ్చేసి ముందుగా చెప్పుకున్న వాటితో పాటుగా ఎక్స్ట్రాగా వెల్లుల్లిలో వైటమిన్ బి సిక్స్ మ్యాంగనీస్ ఉంటుంది అండ్ అలాగే స్వీట్ కార్న్ లో ఫైబర్ వైటమిన్ సి ఉంటుంది మేతీలో వైటమిన్స్ ఉంటాయండి అండ్ అలాగే పన్నీర్ లో ప్రోటీన్స్ ఫాస్ఫరస్ అండ్ మెగ్నీషియంతో పాటు కాల్షియం కూడా వచ్చేస్తుంది నెక్స్ట్ గ్రేప్స్లో కాపర్ వైటమిన్ కే పొటాషియం అండ్ బీట్రూట్లో ఫైబర్ విటమిన్స్ మినరల్స్ అండ్ ఫోలైట్స్ ఉంటాయి సో అదండి మండే టు ఫ్రైడే మన లంచ్ బాక్స్ మీల్ మెను అనమాట ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేస్తే తినే వాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ ఇంకా కావాలనిపిస్తుంది అన్నీ కూడా మనకి ఈజీగా దొరికే వాటితోనే నేను ఈ లంచ్ బాక్స్ రెసిపీస్ ని ప్రిపేర్ చేశాను సో మీరు కూడా మీ పిల్లల కోసమైనా మీ ఇంట్లో వాళ్ళ కోసమైనా లంచ్ బాక్స్ ని ఇలా మండే టు ఫ్రైడే ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయి అనేది నాతో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఉపయోగపడుతుంది కాబట్టి మన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరెన్నో యూస్ఫుల్ అండ్ టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి